సేయ్ గారు పిలుస్తున్నారు సార్. సార్ పిలుస్తుంటే వినపడట్లేదా? సేయ్ గారు పిలుస్తున్నారని చెప్తున్నానా? పేరేంటి? ఆర్యన్ సార్. ఆ అమ్మాయి పేరు? స్వీటీ సార్. అసలు పేరు? స్వీటీయే సార్. వైఫా? కాదు సార్. ఇక్కడ నీతో ఉంటుందా? ఎస్, నాతోనే ఉంటుందండి. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది? వాళ్ళకి ఇన్ఫామ్ చేసావా? తను ఫ్యామిలీ వదిలేసి చాలా కాలం అయింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారో ఐడియా లేదు. ఎప్పుడు తెలిసింది చనిపోయిందని? మార్నింగ్. చూసినాక బాడీని కానీ ఇంట్లో థింగ్స్ కానీ ఏమైనా టచ్ చేశారా? లేదు సార్. హే, వాట్స్ హ్యాపెనింగ్ ఆర్యన్? నథింగ్. వాట్ నథింగ్? కింద పోలీసులు, అంబులెన్స్లు, అండ్ యూ సే నథింగ్? స్వీటీ సూసైడ్ చేసుకుంది. వాట్? సూసైడా? విల్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్? ఓ ఓకే. సో ఎనీ ఐడియా తను ఎందుకు సూసైడ్ చేసుకుందో? అస్సలు ఐడియా లేదు సార్. సూసైడ్ చేసుకునే అంత పెద్ద రీజన్ కూడా ఏం లేదు. చెప్పు, ఎందుకు తను ఆ పని చేసింది? తను ఇలా చేయదు, నీ వల్ల తను చేసి ఉండదు. చెప్పు. మీరెవరు? తన పేరు రే సార్, స్వీటీ ఫ్రెండ్. తను నా కాల్ చేసింది, ఏడుస్తూ నేను చచ్చిపోతానని చెప్పింది. సూసైడ్ చేసుకున్నా చెప్పిందా? అవును, సూసైడ్ చేసుకుంటానని చెప్పింది. అది నిజం కాదు సార్, అది పచ్చబద్ధం. అంటే నేను నిజం చెప్పట్లేదా? స్పందన ఎవరు? తను మా ఆఫీస్ కొలీగ్ సార్. కానీ మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు, వి జస్ట్ ఫ్రెండ్స్. స్వీటీ ఎందుకు అలా అనుకుందో తెలియదు. ఇంకేమైనా చెప్పిందా? నీకు తెలుసు, షీ మేక్స్ అప్ స్టోరీస్, షీస్ క్రేజీ. తను తాగినప్పుడల్లా ఏదేదో మాట్లాడుతుంటుంది. ఓకే, మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా మిస్టర్ గే? గేనా? వాట్ ఎవర్, బయట వెయిట్ చేయండి, మాట్లాడాలి. అలాగే సార్. ఓకే, మీరు రిలాక్స్ అవ్వండి. బై ది వే, ఈ స్పందన అమ్మాయి ఫుల్ పేరేంటి? సార్, స్పందనకి నాకు మధ్యలో ఏమీ లేదు సార్. స్వీటీ ఎందుకు అలా చెప్పిందో కూడా నాకు తెలీదు. నేను నమ్ముతున్నాను. అమ్మాయి ఫుల్ పేరేంటి? నాకు తెలీదు సార్. వర్క్ నెంబర్? మా ఆఫీస్ నెంబరే, మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేయొచ్చు. సరే, పోస్ట్ మార్టం జరుగుతుంది, అయ్యా మీకు కాల్ చేస్తా. చెడ్డదాని వల్ల నేను ఎప్పుడు అనలేదు. ఐ వుడ్ బి బ్యాడ్ ఎనీమోర్, ఐ ప్రామిస్. నన్ను వదిలి వెళ్ళొద్దు. నిన్న కార్తిక్ గారు తినేసాడరా? హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రోమో ఏమైంది ఆర్యన్? అవుతుంది. త్వరగా పంపించు. పంపిస్తా, కాకపోతే టైం పడుతుంది. ఇంకా టైమా? ఎందుకలా? నా డెడ్లైన్ ఈరోజు కాదుగా. డెడ్లైన్ నాకు, నీకు కాదు. అయినా దాని గురించి లాస్ట్ వీకే నీకు మెయిల్ పెట్టా కదా, చూసుకోలేదా? అంటే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మర్చిపోయావా? సర్లే, ఇంకా నుండి ఎప్పుడైనా కానీ డెడ్లైన్ కన్నా 24 గంటల ముందు నాకు మెయిల్ పెట్టు, నేను చూసి రీఎడిట్ చేసి ఫైనలైజ్ చేస్తా. అర్థమైందా? అర్థమైంది. ఎలా? హాయ్.
టాకింగా? యా. ఏంటి మ్యాటర్? అడక్కు. రాహుల్ అని మన ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యాడు. నిన్న తను నా దగ్గరికి వచ్చి, ఆర్యన్ ఆర్యన్ ఎనీథింగ్ రాంగ్? వాట్ డు యు మీన్? నాకేం తెలుసు, నీకే తెలియాలి. యా, నాకే తెలియాలి, కానీ ఎవరికి చెప్పాలి, ఏం చేయాలి? ఏంటి, స్వీటీ గురించా? ఓకే, నేను వెళ్తున్నా. ఎక్కడికి? నీకు ఇందాకే చెప్పాను కదా కొత్తగా జాయిన్ అయ్యాడు అని. అక్కడికి ఎవరు వచ్చాక చెప్తాలే. ఆల్రెడీ నిన్న నైటే చెప్పా ఖాళీ చేసి వెళ్ళిపోమని. సన్నీ, ఒకసారి ఆలోచించు, ఇదే నీ లాస్ట్ డెసిషనా? అవును. అయితే నువ్వే వెళ్ళి చెప్పు. హే, ఎక్కడికి వెళ్ళావు? బ్యాంక్ వెళ్ళాను. ఇంతసేపా? క్యూ చాలా ఎక్కువ ఉండింది. ఏమైంది? బ్యాంక్ బయట పడ్డాను. ఏంటి, బ్యాంక్ దగ్గర? అవును. ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు, ఐఎమ్ ఓకే. షూరా? అంతా ఓకేనా? నిజంగా ఏం కాలేదు, ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్. నేను చూస్తుంటే ఏదో ఫైట్ చేసి వచ్చినట్టుంది. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు, అలా ఏం లేదు. ఐస్ ఏమన్నా తెప్పించమంటావా? పర్లేదు, ఐఎమ్ ఫైన్, నిజంగా ఏం కాలేదు. ఓకే, నా కాన్ఫరెన్స్లో మీటింగ్ ఉంది, నువ్వు వెళ్ళేటప్పుడు నాకు ఒకసారి కాల్ చేయి. యా.